అరా బబులుగా మీ కొత్త పిడికి పట్టేదారా? శుక్లారం పట్టినం కోడి కోసుకొని మధ్య పూరీలు వేసుకొని గట్టిగా తిన్నాం మేము. అవునారా? నీ పని ఏమి ఉందిరా, చెరువు కింద పొలం అయింది పాడేసి మొత్తం జల్లు పట్టింది. అది కోసుడు అవుతుందో కాదో నాకైతే. చైన్ మిషన్ తోడు గోపియ్యరు ఇంకేంద్రా? చైన్ మిషన్ తోని గోపియ్యాలంటే మనంలో చైన్ మిషన్ లేదు కదరా. అరే రంగసప్పల కాడు ఉంది కదరా. రంగసప్పల కాడు ఉన్నది కానీ గంటకి ఎంత అంటాడు ఏమో. ఇప్పుడు అది వండేది కొంచెం వాడ అయినానేమో కొన అంటుండు. నాకు ఒక మాట అయితే 3500 తీసుకుంటా అంటాడు గంటక. ఇక గంటకు 3500 అయితే ఆయన పొలం కోసుకోమని చెప్పడాక నేను ఎందుకు కోసుకో. అరే ఇప్పుడు నువ్వు ఎట్లా మా కైకిల్లోతో కోసినా గదే పైసలు అయితే, మిషన్ తోడు కోసినా గదే పైసలు అవుతాయి కదా. అరే కరెక్టే రా, ఇప్పుడు చెప్తే పట్టు తిండట్లేసిన ఎండాకాలం మధ్య దొడ్డట్లేదు అనుకున్నా. తిండట్లకు మనం కూడా వచ్చేటట్లేవు నాకు. మరి ఏం చెప్తావు రా, చెరువు కింద తెలుసు కూడా ఎందుకు రా? మరి తెలిసి కూడా పొలం చేయకపోతే ఎట్లా? మరి తిండికి ఎట్లా చెప్పు. మరి వర్షాకాలం చెరువు నిండుతా నీకు తెలియదా? అప్పుడు జల్లడ పడుతుంది అని తెలియదా? ఇప్పుడు జల్లడ పడుతుంది అని తెలియదా? జల్లడ కాదురా, జల్లురా. ఏదో ఒకటి చొరి చావకూడదు కానీ ఇలా ఆదివారంగా మా బాబు కోడి తెస్తా అన్నాడు. మరి ఇంకా రాకపోయే. అరే మాది ఇలా ఏం కూర చెప్పన్నారా? మటన్ ఇక నీ పని అయ్యో మొన్న శుక్రవారం చికెన్, ఇలా ఆదివారం మటన్. ఎవరి తిండికి అయితే బండి కడతావు? ఇంకేంది మా మమ్మీని పూర్లు ఏమన్నా మంచిగా చేస్తా అన్నది. థమ్సప్ ఉంటా పోయి మంచిగా పోసుకొని గట్టిగా తింటా. ఎప్పుడు పూరీలు థమ్సప్ ఇదేనారా? అందుకే చూడవుగా. అరే ఏం చేస్తారు ఇడా? అరే అచ్చటోళ్ళని పోయేటోళ్ళని మంచిగా ఉన్నారా అని అడుగుతున్నాం ఇడా. మంచిగా లేకపోతే ఏమన్నా మందు గోళీలు ఇస్తారా మీరు? ఏమన్నా ఇచ్చే మందు గోళీలు వేరే ఉంటాయిరా. అలాగే అర్థం కాదు, నీకు అర్థం కాదు అది. అర్థం కాకపోవడానికని లేవున్నదిరా. అరే అని తీర్చిపెట్టరా, కోడేటి పట్టుకపోతున్నారా? మరి కోళ్ళపారానికి. కోళ్ళపారానికి ఎందుకురా? ఈ కోడి ఇచ్చి ఇంకో కోడి పట్టుకొని వస్తారా? కొద్దిగా బొత్త మీద బూరు తక్కువైందిరా, అడున్న బూరు పట్టుకొచ్చి దీనికి అతక పెట్టుకుంటా. అరే బూరు ఎందుకు? ఏమన్నా బూరు తింటావారా నువ్వు? కాదు ఇప్పుడు ఇడ ఉడవేకేటప్పుడు ఒరుతుంది, ఇడ ఉడవేకేటప్పుడు ఒర్రది. నాకు ఒరితే మజా వస్తుంది అని చెప్పేసి ఇడ అతక పెడతా. అతక పెట్టింది అనుకో, మరొక పని చేద్దామా? ఇదే ఉడవీకి ఇడ అతక పెడితే మళ్ళీ ఇడ కాలవుతుంది కారా. అద్దు కోళ్ళపరమే పోయి పట్టుకొచ్చుకుంటా. అరే పిచ్చోని మారా నువ్వు ప్రాయణిగా. మరి లేకపోతే ఏందిరా, పొలం కాడుకొని కోడి కోసుకొద్దామని పోతాను. ఇప్పుడు ఏందిరా పొలం కోసం లేదారా? మీరంటే కోసిర్రు, నీ అక్క ఇత్తు వాళ్ళగా తిన్నావు, బంగులు ఎక్కినావు, తందనాలు ఆడినావు. మరి మేము మరి ఆడినామన్నది ఇంకా పొలం. సరే అయితే మరి నేను కూడా వస్తాం రా. రే పోదాం. అత్తవా మళ్ళీ వచ్చి మాతో ఇంత చికెన్ తిని దానికి ఇంకా థమ్సప్ అంటావు, మళ్ళీ థమ్సప్ తిన్న తర్వాత అందులో బోల్ పాలంటావు, బోల్ పాలలు తిన్నాక అవసరం అయితే నీకు తిక్కలు అయితే మళ్ళీ అన్నం కావాలంటావు. నీదేం పోతుంది, బొత్తలు కాలే ఉండే, మై బొత్తలు ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు గట్ల ఎందుకు అంటావురా? నేను దానికోసం ఆరా, నీకోసమే కారా పాడవా, ఇంత సాయం చేద్దామని వస్తున్నా. కోడి కొత్తావా? మరి అరే తానం చేయలేరా నేను? అరే నువ్వు చేసినావారా? చేయలే. మరి నేను కూడా చేయలే తాను. తానం చేయో కానీ నన్ను కోడి కోయమంటావు, మళ్ళీ తర్వాత షాపి వేయమంటావు, షాపి వేయన తర్వాత మా అమ్మ నడు అంటావు, వండిన తర్వాత మళ్ళీ ముక్కలు నువ్వు వేసుకుంటావు, దానికి మాత్రం తానం వద్దు. అరే ఇంకా కోడి కోసం వస్తలేరా? నీకోసమే ఇంత సాయం చేద్దాం మంచుకుంటుందని వస్తున్నా కదా, ఇంకోసం వస్తున్నారా నేను? అరే ఇడు దేనికోసం వస్తుంది చెప్పన్నారా? అలా శక్కర తీర్థం పోతా చూసావా? ఆ కోడి కోసం ముందే ఇడే తాగుతున్నా. అరే శక్కర నీళ్ళు మరి దీనిక దారా నువ్వు తాగుతా ఎట్లారా? అరే పిచ్చోడా అది కొద్దిగా అయితే సత్తుంది, అదే నేను దాగింది అనుకో నాకు బలం వస్తుంది, ఇంక ఇంత పని ఎక్కువ చేస్తారా నేను? ఇక సత్తుంది అని చెప్పేసి దీన్ని ఇడిచిపెడతావా? ఇది దాగింది అనుకో దీనికి ఎనర్జీ వస్తుంది, ఈ ఎనర్జీ వచ్చిన బొక్కల్ని మనం తిన్నాం అనుకో మనకి ఎనర్జీ వస్తుంది. బిత్తురోడా ఈ లాజిక్ అర్థం కాదు రా నీకు. ఎప్పుడు ఈ తలకాయలు ఏదో ఇది గొర్రె తలకాయ కానీ. అరే బ్రాయిన్గా ఎండ కొడుతుంది ఏంద్రా, శత్రున్న తెచ్చుకుంటాయి పో నేను. ఇక వర్షాకాలం గారా గిట్లనే ఎండ కొడుతుందిరా, ఇక వర్షాకాలం గారా గిట్లనే ఎండ కొడుతుందిరా. అరే మీరు పిసల్ అమ్మంచోరా నాకు అర్థం కాదు, ఈడంటే బిత్తురోడు కానీ నువ్వు ఇంకా బిత్తురోడు వారా? ఎందుకేమైంది? చలికాలం కాదు బావలే. ఇక చలికాలం మాకు తెలియదా? అరే ఓ దిక్కు చలి పెట్టి తత్తుర్రా అంటే ఇది ఎండ ఎండ కొడుతుందని ఏతులు కొట్టబట్టే మన గాయంత తెలుసు చలికాలం అని. అరే ఈ మొద్దు పైకి ఏం చలి పెడుతుందిరా నాకు అర్థం కాదు, ఎండన బిండు అయితే ఏర్పడుతుంది తప్ప చలి ఏర్పడుతుందా ఈ కరీకి? అరే సూర్యుడు వచ్చి ఉంటారు కూడా వస్తున్నాయి. ఏంద్రా అది మొద్దు పేయికి అర్థం కాక అవ్వ మంచు పడ్డది కూడా చెమటలు అనుకుంటాడు. ఇదేవా ఎవడి తత్తాడు? ఇంకెందుకు వచ్చినా వచ్చింది ఎందుకురా చేయడానికి? అరే అవురాజి ఏంద్రా ఉదిక్కం ఎండలేదు, ఉదిక్కం ఎండినాయి. అరే పిసోడు అవేమో తిండట్లు, అవేమో దొడ్డట్లు, దొడ్డట్లు కాబట్టి జబరత్తాయి, తిండట్లు లేట్గా తయారా? కరెక్ట్ కానీ అవ్వ రెండొక్కసారి వేసినాం కానీ గిట్ల అయిపోయా. అంతే అదేం కాదు కానీ ఫస్ట్ అయితే దొడ్డట్లు కోపించుకోరా, తిండట్లు తర్వాత కోపించుకో. అరే ప్రవీణిగా నీ అవ్వ మాకన్నా మీకు ఎక్కువ వెళ్ళేటట్టు ఉన్నాయి కదరా వడ్లు. మీకంటే మరి 30 క్వింటాలు తక్కువ కదా, అందుకే ఎక్కువ వెళ్తానే మాకు వడ్లు.
మీకంటే మరి 30 క్వింటాల్ తక్కువ కారా, అందుకే ఎక్కువ వెళ్తానే మాకు వడ్లు. తక్కువనా? తక్కువ ఉంటే ఎక్కువ ఎట్లా వెళ్తాయరా? ఇది ఎక్కడదిరా నీ అవ్వ. అరే ఆడు 1010 పెట్టిండ్రా, నువ్వు 2022 పెట్టు. అంటే ఏ సంఖ్యకి పెడతా? ఏ సంఖ్య పెట్టు, ఎండాకాలం పెట్టుకో కానీ చక్కగా. ఇప్పుడు వచ్చిన పని ఏంద్రా మనం, కొయ్య నీకు దత్తదిరా పాపం. అది ఈ ముద్దోడు అన్ని లేని లేని క్వశ్చన్లు అడుగుతాడు. అరే లేని కాదురా, పరి గురించి మాట్లాడుతున్నా నేను. ఎక్కువ వెళ్తే అన్న నేనేమన్నా? కొయ్యకు ముందుకు ఎక్కువ వెళ్తే నువ్వే ఉన్నావు మగోడివి. ఎర్రా కోసుడు. ఏ గిన్నెగో గిన్నెనా? బావి ముందట్నే ఎప్పుడు కొత్తవరా మేము. అవునా? అరే నీళ్ళు అందుకోరా. నీళ్ళ పెద్ద బావి పెట్టుకో, నీళ్ళు ఎందుకురా? మరి పోయి లోపలికోరా, దుంకుపో. దుంకి నోట్లో నీళ్ళు పోసుకొని మళ్ళీ వీడికి వచ్చి పోయి. మరి బాటలు ఉంది అది. ఇంకా ఎందుకు వచ్చారు? ఓ పొడ కూడ సత్తదా? అరే మోకావాలా చెప్పు. అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తాయమ్రా. అరే చెక్కు దాని అనుకోని అవసరం లేదు, గింత అంతనే బాగుంది. చెక్కు మంచి ఎక్కురా. చాలు చాలు చాలు, మంచి నీట్గా అయ్యా. మైసమ్మగారా మైసమ్మా నచ్చద్దా? నచ్చితే మంచి. నీమా అడ్డు బాగేస్తాయి మీకే. ఇక మాకాడ చూడిపో, పెద్ద దేవునే పెట్టా మేము. అరే నువ్వు ఎప్పుడు కొత్తావురా? మరే నేను వచ్చేది వరం కొత్తా, ఒకటే రోజు కొత్త మంచుకుంటుందారా? అరే మీ ముగ్గురు వస్తాం, మమ్మల్ని తీసుకపో. సరేరా తప్పకుండా. అరే ప్రవీణ్, శక్రం ముగ్గు అయిరా మంచుకుంటుంది. శక్రం పూలు తీసుకురాపోరా, శక్రం ముగ్గు ఇద్దాం. అరే నేను ఏమన్నారు, మంచి ముగ్గు ఎత్తే దేవుడికి మంచిదే కదా. మరి నాకు వచ్చినట్టు ఎత్తాను కదా, మంచి ముగ్గు చెడ్డ ముగ్గు ఉంటుంది. ఇంకా నేను ఏమని చెప్పరా? ఎవరకు టకటకై తానం చేయలే, ఏం చేయలేను. నువ్వు కాగేసావు, తానం ఇయ్యాల. అరే ప్రవీణ్, మంచిగా కూర బాగా వెళ్ళాలని మొక్కురా. కూర బాగా వెళ్ళాలని మొక్కుతారు, లేకపోతే వాటిలో వెళ్ళాలని మొక్కుతారా? మెంటల్ కూడా అవగా ఎన్ని కిలో వెళ్తారా? ఓ 70 కిలో వెళ్తుందిరా. 70 కిలో 2 కిలో వెళ్తుంది. గంతకడకి 2 కిలో అని తెలిసినప్పుడు మళ్ళీ ఎట్లా అడిగినవరా నువ్వు? మనకి ఏదో సరిపోతుంది అని అడిగినా నేను. ఎవరి రకం మనక మనకేంద్రా మీది, మాకిది. ఆగుర్రా నీ అబ్బా, మీ ఫ్యామిలీ లేదు గేమ్ లేదు ఆగురు. పొలానికి వచ్చి మొక్కుదామని అంటే ప్రశాంతంగా మీరు అసలు ఎందుకు ఎందుకు కలిగినావు? మీ దగ్గర ఆగున్నాయి పో. సోమవారం మంగళవారం అయితే మంగళవారం సోమవారం అయితే మీ ఇద్దరు పెట్టుకుంటే కానీ నేను అన్నది వరి పిడికిలు పట్టరా. పడతానా విలువ గాయంత? కత్తేమో కొన్ని వస్తుంది వాటికి వచ్చిన, కొడలేమో వరి వస్తుంది కచ్చిన. మీరు పక్కంతా పోయి ఒత్తుకుంటారా రే వరిని? ఆరేస్తారు వచ్చి మొత్తం క్లీన్ చేసుకుంటే కొత్తది. మీరు దానికన్నా పని గారు నీది ఇది ఏతండి. మోటార్ నీకు తెలివిందా రావులేగా? అది చికెన్ అన్నప్పుడు మరి నువ్వు గవేది కొత్తవరా? అరే మేము పోతాం. ఎందుకు నువ్వు ఏమన్నా చికెన్ అన్నావు కదా, నీకు ఉలవకాయ నీకు కార్య ముక్క. చాలా అనుకోపడి మా కార్య ముక్క ఉలవకాయదు, మంచి కారం పెట్టి గట్టిగా అని మాకు దావచ్చని. మేము ఇది కాదు, ఇంకా 4 ఎకరాలు మొత్తం వస్తాం. నా ఎద్దు కానీ వరుత్తుపోరు తెలివి వరే కానీ అపోరి ఏందావా దావని తప్పురా చెడేతావా ఏ మొత్తం. అరే ఈ తలకాయ పట్టుకురా రాగా, ఇది కవరికి వచ్చి చెలో పోరి మొత్తాన్ని చూసుకుంటే. మరి కాదా సంచలనం చినుకై. అరే నాకు ఎప్పుడు హ్యాపీ అనిపిస్తుంది తెలుసారా?
ఈ వరి కోసినప్పుడే హ్యాపీ అనిపిస్తారా? ఎందుకురా, కష్టమంతా మర్చిపోయి ఏమో వడ్లను చూసుకుంటా మురిసిపోతారా రైతన్న, అందుకోసమే నాకు హ్యాపీ అనిపిస్తారా? అదే వరి 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 కోసినప్పుడే ఒక ఎంజాయ్ అనిపిస్తుందిరా, ఇప్పుడు నాటేసినప్పుడు కష్టం అనిపిస్తుంది. అదేరా, ఆ కష్టాన్ని మర్చిపోతుందికే గారా ఈ వడ్లను చూసి మురిసిపోయేది రైతన్న. సరే మీరు ఒక దానదాన కానీ.